చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. ఇక్కడ లోకలేనండి? లోకలే. సార్ మరి ఏంటి ఇప్పుడు ఎలక్షన్ అయినట్టు నుంచి ఎవరు చూసినా గెలుపు మాదే అంటున్నారు, మీ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? వైసీపీ గెలిస్తే బాగుంటుంది. వైసీపీ ఎందుకని? ఎందుకని అంటే ప్రజలకి అందరికి కూడా కావాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక జగన్ వల్లే సాధ్యమైంది. అది అంటే ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ ఐదేళ్లలో కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పూర్తిగా విఫలమయ్యారు, అనుభవం లేదు, అలాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే రాష్ట్ర నియమాభివృద్ధి చేస్తారని చెప్పి తెలుగుదేశం వారు అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ప్రతిపక్ష నాయకుడిగా సక్సెస్ అయ్యాడు, ఫెయిల్ అవ్వాల. ఏ విధంగా సక్సెస్ అయ్యాడంటే ప్రత్యేక హోదా వద్దన్నాడు. ప్రత్యేక హోదానే కావాలని అదే స్టాండ్ మీద నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదా కావాలన్న వాళ్ళని కొట్టించారు, కేసులు పెట్టారు. మరల వాళ్ళు ప్రత్యేక హోదాని మేలని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ఎవరు ఫెయిల్ అయినట్టు, ఎవరో విన్ అయినట్టు. అలాగే ఇంకా ప్రాజెక్టులన్నీ కూడా డబ్బులు ఎక్కువ తీసుకున్నారు కానీ పనులు జరగల. ఇక ఇప్పుడు వచ్చిన నిన్న మొన్న వచ్చిన పసుపు కుంకానికి ఏమన్నా కానీ ఈ డోక్రా వాళ్ళకి 95 లక్షల మంది డోక్రా వాళ్ళకి వడ్డీ రాయితీ తీసివేసి ఇవాళ కొత్తగా పసుపు కుంకం ఇచ్చారు. అది అభివృద్ధి? ఉద్యోగస్తులకు జీతాలు ఉంటాయి, డబ్బులు ఉన్నాయా? మేము చూస్తున్నాం, మేలు చూడకపోయినా వార్తల్లో చూస్తున్నాం. ఎవరు డబ్బులు ఇచ్చారు? ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి పసుపు కుంకం కింద ఇచ్చి అది డెవలప్ చేసినట్ట, ఫెయిల్ అయినట్ట. ఇవన్నీ కూడా ప్రజలకి తీసుకెళ్ళి ప్రజలకి తెలియపరిచినటువంటి ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష హోదాని సక్సెస్ఫుల్ చేసుకున్నాడు. అందుకనే వాళ్ళ బంపర్ మెజార్టీతో గెలవడానికి సిద్ధంగా ఉంది. 23వ తారీఖుని మీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుందంట? మా నియోజకవర్గం కూడా వెన్నలూరు నియోజకవర్గం, వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఇక్కడ మా క్యాండిడేట్ టీడీపీ తరఫున బోడిప్రసాద్, ఇప్పుడు వైసీపీ తరఫున కొలుసు పార్థసారి గెలుస్తారు. గారు ఎంత మెజార్టీ రావచ్చు అంట? 5000 నుంచి 6000 వస్తుంది గ్యారెంటీ. రాష్ట్రంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 110 నుంచి 120 వస్తాయి. సార్ నమస్తే అండి. నా పేరు శేఖర్ అండి. శేఖర్ గారు ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ వ్యవసాయం అండి. సార్ ఇప్పుడు ఎలక్షన్ అయినాటి నుంచి కూడా ఎవరు చూసినా గెలుపు మాదంటే మాదంటున్నారు, మీ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలిస్తే బాగుంటుంది? వైఎస్ఆర్ గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి చూసాం చేపట్టి ఆయన్ని, ఈయన కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ ఐదేళ్లలో కూడా ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా పూర్తి స్థాయిలో విఫలమయ్యారు, ప్రజల సమస్యల మీద పోరాడి సాధించింది ఏమీ లేదు, అలాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే రాష్ట్ర నియమాభివృద్ధి చేస్తానని చెప్పి తెలుగుదేశం వారు అంటాం మనం వింటూనే ఉన్నాం, దాని మీద మీ అభిప్రాయం? ఆయన అధికారంలోకి రాలేదు కానీ ఇప్పుడు దాకా వస్తే ఏం చేస్తారనేది తెలుసుద్ది. దాని వరకు లేనిది దాని గురించి చెప్పుకోవడం కూడా ఇబ్బంది అయిన విషయమేగా. అసలు మనం అనేది రోడ్డు ఎక్కుతున్నాక తెలిసేది మనకు మనుషుల గురించి. అసలు రోడ్డు ఎక్కకుంటున్నా ఏమీ చేయలేదు అంటే ఎలాగది? అది సాధ్యమైన పని కాదుగా. ఒక అవకాశం ఇద్దామని చూస్తున్నారు ప్రజలు కూడా. దానికి ఆయన ఇప్పటివరకు కూడా ప్రజల్లోనే తిరుగుతున్నారు. ఏ రోజు కూడా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల మధ్యలోనే తిరుగుతున్నారు. ఆయన ఇంట్లో కూర్చున్నా ఏసీలో కూర్చున్నా ఉన్న మనిషి కాదు. అతను చాలా కష్టపడే మనిషి. బాగుంటుంది అనేది ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది. అయితే మీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుంది? సారథి గారు బాగా పనిచేశారు ఇంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు. బాగా అభివృద్ధి కాంక్షలో చేశారు. ఎందుకంటే మంత్రిగా ఉన్నారు ఆయన, అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఏది కావాలో చేయవలసింది కూడా 15 నెలలకు సరిపోని చేసేసాడు ఆయన. ఇప్పుడు కొత్తగా వీళ్ళు చేయవలసింది ఏమి లేదు, చేసింది కూడా ఏమీ లేదు. సారథి గారు బాగా మంచి మెజార్టీతో గెలుస్తారనేది మా అభిప్రాయం. అయితే మనకు మహిళలు వృద్ధుల గురించి చూస్తే తెలుగుదేశం వారు వాళ్ళు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కలిసి వచ్చి మహిళలు వృద్ధులు కూడా టీడీపీకి ఓటేశారని చెప్పి వారు అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? అదేం లేదండి, మహిళలు మేము చాలామంది అబ్జర్వ్ చేశాము. పసుపు కుంకుమ అంటున్నారు, అది అన్నారు, ఇదేంటి అమ్మ అంటున్నారు, ఏంటమ్మంటే మాకు అంతకుముందే 17,000 మాకు 15,000 అప్పటికే వడ్డీ కట్టేసామండి. ఆయన డబ్బులు ఏమి ఇవ్వట్లేదు మాకు. మా పథకాలు ఎందుకంటే పెట్టిన పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పథకాలు ఇవి, అమ్మ ఒడి కానీ లేదా ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ లేకపోతే 1000 నుంచి 1100కి వెళ్ళేటప్పటికి ఇది ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి పథకాలు చూసే వృద్ధులు కానీ లేడీస్ కానీ బాగా ఓటేసి యూత్ బాగా వేశారనేది ఒక అభిప్రాయం. కుర్రోళ్ళు కూడా వాళ్ళకి భవిష్యత్తులో బాగుంటుంది. పాత రోజుల్లో బాబోస్తే జాబ్ అంటున్నారు, ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నారు, ఏమీ లేదు, ఇది బాగుంటుంది అనేది ఒక. మరి అయితే మీ అంచనా ప్రకారం ఎన్ని సీట్లు వస్తాయంటారు? 103 నుంచి 115 వరకు వస్తాయండి. అవునండి.